హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడనం, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బలహీన పడింది. అయితే మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం రానున్నటువంటి 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు పూర్తి స్థాయిలో తీరం దాటినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోకి ఈశాన్య ఋతుపవనాల విస్తరణ అనేది జరగనుంది. దీని ప్రభావంతో ముఖ్యంగా మధ్యాహ్న దిగువ ప్రాంతాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి, నెల్లూరు, కడప, అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని ఉత్తర ప్రాంతాల వరకు కూడా మోస్తరు వర్షాలు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రం చిరుజల్లులు నమోదవుతాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని నిజామాబాద్, మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్ అర్బన్ ప్రాంతాలు, హైదరాబాద్ దిగువ ప్రాంతాల్లో ఈ వర్షాలు నమోదవుతాయి. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం ఎప్పట్లాగానే 35 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. వర్షాలు తక్కువగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.